ఈ విధంగా ఎప్పుడైతే చెప్పారో వెంటనే నమస్కారం చేసుకుని రామచంద్రమూర్తి తిన్నగా ముందు అమ్మ దగ్గరికి వెళ్ళాడు. కౌసల్యాదేవి ఉన్న భవనంలోకి వెళ్ళాడు తిన్నగా. చూడండి మర్యాద, తండ్రి చెప్పిన ఈ వార్త తల్లికి చెప్పాలి. కానీ ఇప్పటికే రాముడి మిత్రులు కొందరు తొందర తొందరగా వెళ్ళిపోయి అమ్మకి చెప్పేశారు, అంత వ్యాపింపజేస్తారు రాముడి మిత్రులు, రాముడికి పట్టాభిషేకం అని వెళ్ళి. అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా అమ్మ ఎలా ఉన్నది అంటే, ఆవిడ మడికట్టుకుని తన దేవతాయతనంలో నారాయణ పూజ చేసి ధ్యానంలో ఉంది. అది ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారు ఇక్కడ. అక్కడికి తిన్నగా వెళ్ళి నమస్కారం చేసి, అమ్మ నాన్నగారు ఈ విధంగా నిర్దేశించారు అని చెప్తూ ఉండగా మళ్ళీ ఒక రథం వచ్చి నాన్నగారు నిన్ను పిలుస్తున్నారని చెప్పాడు. ఇంకా అమ్మతో పూర్తిగా మాటలు అవ్వట్లేదు. పిలుస్తున్నారనగానే వెంటనే ఏమైందో అని కూడా బయలుదేరి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు దశరథ మహారాజు తన ఏకాంత గృహంలో ఉండి రాముడు వారిని దగ్గరికి పిలిచాడు. అక్కడ రాముడు దశరథుడు ఇంకెవరూ లేరు. దశరథుడు రాముడితో కొంత మౌనం తర్వాత గుండె బరువెక్కినట్టుగా భావాలు నిండిపోయి నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. రామా వృద్ధోస్మి, పెద్దవాడిని అయిపోయాను, దీర్ఘాయుః, చాలా ఏళ్ళు బతికానయ్యా నేను. రామాయణం చెప్తుంది కొన్ని వేల ఏళ్ళు బతికాడు అని చెప్తుంది. ఈ లెక్కలు ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోలేరు కనుక ఎక్కువ కాలం బ్రతికాడు అనుకుంటే చాలు. దీర్ఘాయుః భుక్తాభోగా మయప్సితాః, నాకేదో ఇంకా బ్రతికి ఏవో భోగించాలనే కోరిక లేదు, ఎందుకంటే రాజభోగాలన్నీ అనుభవించాను ధర్మబద్ధంగా. అదేవిధంగా రాజు చేయవలసినటువంటి ధార్మిక కార్యక్రమాలు యజ్ఞయాగాలు అన్నీ చేశాను నేను ఇక్కడ. దేవ ఋషు పితృ విప్రాణాం అనునోస్మి తథాత్మనః, చాలా గొప్ప మాట చెప్పారు. దేవరుణం, ఋషిరుణం, పితృరుణం ఇవన్నీ తీర్చుకున్నాను. అది తీర్చుకోని వాడికి తరించే అవకాశం లేదు కనుక అవన్నీ తీర్చుకున్నాను. నకించిన్ మమ కర్తవ్యం, నాకు కర్తవ్యం అనేది ఏది లేదు సుమా, ఒక్కటే నిన్ను పట్టాభిషేకం చేయడం, ఒక్కటే కర్తవ్యం. పైగా ఇది నా ఒక్క ఆశ కాదు, అందరి యొక్క వాంఛ. ఈ విధంగా ఎప్పుడైతే చెప్పారో వెంటనే నమస్కారం చేసుకుని రామచంద్రమూర్తి అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఆ తల్లి ధ్యానం చేస్తూ పూజ చేస్తూ రామునికి శుభం కలుగ్గాక అని కోరుకుంటోంది, ఎందుకంటే రామునికి పట్టాభిషేక వార్త తెలిసింది కనుక. ఆ సమయంలో తల్లి సంతోషించింది, రామచంద్రమూర్తిని దీక్ష స్వీకరించమని అనుమతించింది. తర్వాత సీతమ్మ రాముడు చెప్పిన వార్త విని తాను కూడా దీక్షకు సిద్ధమైనది, ఆ రాత్రి ఉపవాసం చేయాలి, దానికి తగ్గ దీక్షని ఇవ్వడానికి వశిష్ఠుల వారిని పంపారు దశరథ మహీపతి. వశిష్ఠుల వారు రామ భవనానికి వస్తున్నారు ఇప్పుడు. అంటే రాముడు కౌసల్యాభవన్ నుంచి తన భవనానికి చేరుకున్నాడు, సీతమ్మతో సహా సిద్ధంగా ఉన్నాడు. వశిష్ఠుల వారు బ్రాహ్మం రథం, గొప్ప మాట వేశారు ఇక్కడ. అందరు రథాలు ఒకలా ఉండవు, ఎవరు వెహికల్స్ వాళ్ళువి. బ్రాహ్మం రథం అంటే వేద పండితులు మహాత్ములు వాళ్ళు వెళ్ళడానికి అనువైనటువంటి వాహనం. ఆ వాహనంలో రాములు వారి వద్దకు భవనం వద్దకు వచ్చాడు వశిష్ఠుల వారు. అప్పుడు రాముడు వశిష్ఠుల వారు వస్తున్నారన్న వార్త తెలిసి వస్తే లోపలికి వస్తాడని అని కాకుండా ఆ ప్రథమ ముఖద్వారం దగ్గరికి రాముడు వెళ్ళి వశిష్ఠుల వారి కోసం ఎదురు చూస్తూ అక్కడ రథం ఆగిన వెంటనే వశిష్ఠుల వారికి చెయ్యి అందించి తీసుకువచ్చారండి. ఆ మర్యాదలు ఎలా చూస్తున్నాడు. అప్పుడు వశిష్ఠుల వారు వచ్చి సంతోషించి సీతమ్మకు రాముడికి దీక్షనిచ్చారు. ఆ దీక్ష ప్రకారంగా దర్భపై శయనించడం, మంత్రజపం చేసుకోవడం, ఉపవాసం చేయడం ఇవన్నీ నియమం. ఇలా ఉంటూ ఉంటే మొత్తం పట్టణం పట్టణం రాత్రికి రాత్రి ఎలా మారిపోయిందో, మొత్తం వీధులన్నీ కూడా అలంకరింపబడ్డాయి, ప్రతి ఇల్లు అలంకరింపబడింది, శోభాయమానంగా కలయింపి జల్లి రకరకాల తోరణాలు కట్టారు, కుసుమాల మాలలు కట్టారు, అంతేకాదు దీప వృక్షాం తథా చక్రుః, దీప వృక్షములు ఏర్పాటు చేశారు అని చెప్పారు. ఇక్కడ వీధుల్లో దీపవృక్షాలు పెట్టారట. రాములు వారు ఎప్పుడు పురజనుల మధ్యకు వస్తారో తెలియదు, వచ్చినప్పుడు మార్గం అంతా చక్కగా ఉండాలి అని ఎక్కడెక్కడ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఉత్సాహం ఉండి చాలా అద్భుతంగా వ్యాపించిపోయింది. ఇంత అందంగా హాయిగా అందరూ ఉన్న సమయంలో సా దహ్యమానా కోపేన మంథరా పాపదర్శిని శయానామిత్య కైకేయీ ఇదం వచనమబ్రవీత్. ఇందరు ఆనందిస్తుంటే ఒక్క ఆవిడ మాత్రం కళ్ళలో నిప్పులు పోసుకుంది. ఆవిడ పేరు మంథరా. మొత్తం అయోధ్య అంతా ఉన్నటువంటి సంబరము సంతోషము ఇవన్నీ చూసి దుఃఖితురాలై ఆవిడ తిన్నగా వెళ్ళి ఆ రాత్రిపూట నిద్రపోతున్న కైకేయి గృహంలోకి వెళ్ళింది. అప్పుడు ఆవిడ నిద్రపుకు ఉపక్రమిస్తున్నది. ఉత్తిష్ట మూఢే కిం శేషే భయం త్వాం అభివర్తతే, మూర్ఖురాలా నిద్రపోతున్నవలే లే, ఇంత భయం దగ్గర పెట్టుకుని ఆపద దగ్గర పెట్టుకుని ఏమి ఎరగనట్టు పడుకున్నావా లే అన్నది. వెంటనే వెళ్ళి ఏమైందని అడిగింది. ఏమయ్యిందా విన్నావా, నీ దాకా ఇంకా రాలేదేమో, వస్తుంది, ఇప్పుడే నిర్ణయం అయింది, కాసేపట్లో నీకు వార్త వస్తుంది, అందరికీ వార్త పెడుతుంది. రాముడు లేడు, కౌశల్య కొడుకు
ఆ రాముడికి రేపు పట్టాభిషేకంట. మరి నీ కొడుక్కత ఏమిటి? నీ కొడుకు ఊళ్ళో లేని సమయంలో దశరథుడు చేసిన ఒకనొక కుట్ర ఇది అని చెప్పగానే వెంటనే లేచి ఆనంద పరశురాలైపోయింది కైకేయి. ఎంత గొప్ప వార్త చెప్పు, నువ్వు నాకు భూమి మీద రాముడికి పట్టాభిషేకం జరుగుతోంది అన్నదానికంటే ప్రియమైన వార్త మరొకటి చెప్పలేవు. నాకు ఇది అత్యంత ప్రియమైన వార్త, రాముడికి పట్టాభిషేకం అవుతుందన్నది. అంటే కైకేయి మనసులో దుర్బుద్ధి లేదు, ఇది పరిశీలించండి. ఆవిడ ఆనంద పరశురాలైపోయింది. నేను చెప్తున్నాను, నాకు రాముడు భరతుడు ఇద్దరు వేరు కాదు సుమా. రామం వా భరతేవాహం విశేషం నోపలక్షయే. రామభరతులు ఇద్దరులో నాకు వేరు లేదు, ఇద్దరూ నాకు సమానులే. ఏమాత్రం హెచ్చు తగ్గులు వాళ్లలో నాకు కనబడవు. అందుకే రాముడికి పట్టాభిషేకం అంటే నాకు ప్రీతి కలుగుతుంది. నమే పరం కించిదితస్త్వయా పునః ప్రియం ప్రియార్హే సువచం వచ పరం. ఇంతకంటే మంచి వార్త మరొకటి లేదు అనగానే ఆ చేతికిచ్చిన ఆభరణాన్ని గిరాటు వేసింది వంతర. ఉత్సృజ్యాభరణం చతత్ విసిరి కొట్టి, ఓ మూర్ఖురాలా, ఏడవాల్సిన సమయంలో ఉత్సాహపడతావే నువ్వు? నేను నీతో పాటు కేకయ్య రాజ్యం నుంచి వచ్చిన అరణపు దాసిని. మీ నాన్న నీ వెంట పరివారం పంపేటప్పుడు నీ దాసిగా నన్ను పంపాడు, కనుక నా దృష్టంతో నీ క్షేమం కోసం ఉంటుంది. ఇప్పుడు నీకు అన్యాయం జరిగిపోతుంది. ఇప్పుడు అతడు రాజైతే భరతుడేమవుతాడు? రాజు కాడు కదా, అతడికి దాసుడుగానే మిగిలిపోతాడు. కౌసల్య రాజమాత అయిపోతుంది. ఇదేమైనా బాగుందో చెప్పు. కనుకనే నువ్వు చెయ్యవలసిన పని, రాముడు రాజు కాకుండా ఉండడానికి ఏం చెయ్యాలో అది చెయ్యాలి. అంటే ఎంత కాని మాట ఆడుతున్నావు, రాముడు ఎంత గొప్పవాడు అంటూ కైకేయి కూడా మైమరచిపోయి కొన్ని పదుల శ్లోకాలు రాముడిని కీర్తిస్తోంది. ఎన్ని శ్లోకాలు చెప్తుందో, కానీ అన్ని మేము చెప్పము. ఇదివరకు చెప్పినవి చాలు. ధర్మజ్ఞో గురుభిర్దాంత కృతజ్ఞ సత్యవా కృచి రామో రాజ్ఞ సుతో జ్యేష్ట యవ్వరాజ్యం మతోర్హతి. రాజ్యాభిషేకంకి అర్హుడు రాముడు మాత్రమే. అన్ని విధాల ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయనే అర్హుడు, ఆయనకున్న సద్గుణాలు బట్టి కూడా ఆయనే అర్హుడు. పైగా భరతుడు ఈ విషయం తెలిస్తే మరింత సంతోషిస్తాడు. అసలు భరతుడికి నాపై ప్రేమ ఉంది లేదన్న గాని, రాముడు నాపై చూపించే ప్రేమ ముందు భరతుడు చూపించే ప్రేమ తక్కువే. భరతుడు కంటే ప్రేమగా నన్ను చూస్తాడు, కౌశల్య కంటే ఎక్కువగా నన్ను ఆదరిస్తాడు ఇక్కడ. అందుకు అటువంటి స్వామికి పట్టాభిషేకం అంటే నాకు కావలసిందేమున్నది. ఇంత చెప్పినా ఆమె దృఢంగానే ఉన్నది, కానీ ఈమె మాటలు గట్టిగా పనిచేశాయి. పాపదర్శిని కదా, గట్టిగా పనిచేశాయి. మొత్తానికి నువ్వు కానీ ఇప్పుడు కానీ అవకాశం చేజార్చుకుంటే ఇంకా నీ బ్రతుకంతే. నీ భరతుడు ఎప్పుడు ఇంకా సామాన్యుడిగానే ఉంటాడు, కానీ రాజు కాలేడు, నువ్వు రాజమాతవి కాలేవు అని చెప్పి నేను చెప్తున్న ప్రణాళిక జాగ్రత్తగా విను. నువ్వు ఎలాగోలాగా ఒప్పించి దశరథుని చేత చెయ్యించవలసిన పని ఏమిటంటే రాముణ్ణి అడవులకు పంపించాలి. ఇప్పుడు రాముడి పట్టాభిషేకం కోసం ఏ సామగ్రి సిద్ధం చేశారో దానితో భరతుడికి పట్టాభిషేకం చేయాలి. ఇది అడవులకు పంపించేటప్పుడు కూడా కాలపరిమితి పెట్టు, ముందు తెలివిగా 14 ఏళ్ళు అని పెట్టు. ఈ 14 ఏళ్ళు ఆయన అడవికి వెళ్ళాలి, 14 ఏళ్ళు పాలన చేయాలని ముందు 14 ఏళ్లే కదా అని అనుకుని ఒప్పుకోవచ్చు. కానీ 14 ఏళ్లలో రాముడు అరాముడవుతాడు అన్నది ఇక్కడ మంథర. రాముడు అరాముడవుతాడంటే 14 ఏళ్ళు ఆయన దూరం వెళ్ళిపోవాలి. మళ్ళీ అయోధ్యలో ఉంటే అయోధ్య ప్రజలకు మాటకి ఆయన మీద ప్రేమ ఉంటుంది. ఆయన అడవులకు వెళ్ళిపోయాడు అనుకో, భరతుడు పాలనలో ఉన్న గొప్పతనం చూసి భరతుడు అంటే అయోధ్య ప్రజలకు ఇష్టం ఏర్పడుతుంది, రాముడు అంటే అయిష్టం ఏర్పడుతుంది. ఇంకా 14 ఏళ్ల తర్వాత కూడా భరతుడే రాజీ ఉంటాడు. అందుకు 14 ఏళ్ళు ఇంత చక్కగా ప్లాన్ చేసింది ఎవరు? మంథర. పాపదర్శిని కదా, అలాగే ఆలోచిస్తుంది ఆవిడ. మంథరి ఇచ్చినటువంటి మాటను అనుసరించి సరైన సిద్ధమైంది. తాను తన యొక్క అంతఃపురం యొక్క ఆ గదిని విడిచిపెట్టి అంతఃపురంలోని కోపగృహం గృహం ఉన్నది, అందులోకి ప్రవేశించింది. అంటే కోపం వస్తే ఒక గృహం, ప్రేమ ఉంటే మరో గృహం ఉన్నాయా అంటే ఉంటాయి. రాజులకు కూడా వాళ్ళు ఏ స్థితుల్లో ఉన్నారో మళ్ళీ ఆలోచించవలసిన అవసరం లేకుండా చూస్తే కనబడుతుంది అనమాట ఇక్కడ. మొత్తానికి ఆమె తన యొక్క ఆభరణాలన్నీ విడిచిపెట్టి నల్లని వస్త్రములు ధరించి కోపగృహంలో నేల మీద పడుకున్నది. ఆమెకు వార్త చెప్పి ఆనందింపజేయాలని ఉత్సాహంతో వచ్చాడు దశరథుడు. వచ్చేటప్పటికల్లా ఆమె ఉండవలసిన అంతఃపురం గదిలో లేదు. వెంటనే ఆయన బాధపడి ఏమైందా కనిపించట్లేదు అని అక్కడున్న భటులను అడిగితే ఆమె కోపగృహంలో ఉంది అని చెప్పగానే అక్కడికి చేరుకున్నాడు. ఆమె కోపంతో ఉన్నది. ఆ కోపంతో ఉన్నామని బుచ్చగించడానికి అతను పడ్డ పాటలన్నీ అన్నీ కాదు, అతను కొంతసేపు మాట్లాడలేదు. మాట్లాడకుండా ఉన్నటువంటి ఆమెని తిరిగి మచ్చిక చేసుకోవడానికి అనేక రకాలు మాట్లాడుతూ, నువ్వు నాకు ప్రాణాధికురాలు, ఇవి ప్రియమైన దానివి, ఏం జరిగింది నువ్వు నాతో మాట్లాడట్లేదు చెప్పు,
నీకేదైనా కావాలని అంటే నేను తప్పకుండా చేస్తాను. నేను చేస్తానని నీకు నమ్మకం కలగాలంటే ఎలా చెప్పాలి నీకు? నువ్వు ఏది కోరుకున్నా తప్పకుండా నెరవేర్చుతాను. ఎందుకంటే ఒక మాట చెప్తున్నాను, స్త్రీలలో నువ్వు నాకు చాలా ప్రియమైన దానివి. సృష్టిలో నాకు అత్యంత ప్రియమైన వాడు రాముడు. ఆ రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. ఈ మాటను రెండు మూడు మార్లు అంటాడండి. తేన రామేణ కైకేయి శపేతే వచన క్రియా. ఇది ముందు వరాలకి బద్ధుడవడమే కాదు, ఇప్పుడు ఈ మాట అన్నాడు. రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, తే వచన క్రియా, నీ మాటను తప్పకుండా చేస్తాను. అంతేకాదు ఎలాంటిదైనా చేస్తాను, నమ్మవా. కరిష్యామి తవ ప్రీతిం సుకృతే నాపితే శపే. మరొక మాట అన్నాడు ఇక్కడ, నీకు ఇష్టమైన చేస్తాను, నా పుణ్యాల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. అంటే తాను చేసిన అన్ని పుణ్యకార్యాల మీద ఒట్టు పెట్టాడు. పుణ్యమైపోతే ఇంకేముంటాడండి? నిజానికి ఆయన చేసిన పుణ్యాలన్నీ కలిసిపోయి ఒక్క రూపంలో వచ్చి అతని దగ్గరికి. అతడే రాముడు, ఇది తెలుసుకోవాలి. అతని పుణ్యఫలం అందుకే నా పుణ్యాల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నాకు అత్యంత ప్రీతిపాత్రుడైన రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నీకు ప్రీతి అయినది చేస్తాను అని వెంటనే ఎప్పుడైతే చెప్పాడో అంతవరకు మాట్లాడకుండా ఉన్న ఆమె లేచి అప్పుడు చెప్తోంది,